రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కండుల పండుగగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం రోజున అమ్మవారి అభయం పొందేందుకు భక్తులు బెజవాడ దుర్గగుడికి పోటెత్తుతున్నారు. ఆస్బీజ శుద్ధ పంచమైన ఈరోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా అధికారులు 13,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. టికెట్లలో కేటాయించిన సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి రావాలంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తరపున ఏపీ సీఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం 3:40 అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దుర్గగుడి వద్ద పరిస్థితి వివరించేందుకు ఇంద్రకీలాద్రి నుంచి మా కరెస్పాండెంట్ గాలీబ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గాలీబ్, ఎలా ఉంది భక్తుల హడావుడి? ఎలా ఉంది ఈరోజు సరస్వతి అలంకారాలు అమ్మ దర్శనమిస్తున్నారు, చాలా మంది భక్తులు పోటెత్తే అవకాశం ఉంది, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణరాత్రి ఉత్సవాలలోనే ఈరోజు కీలకమైన ఘట్టం గురించి చెప్పుకోవచ్చు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు దుర్గమ్మ దర్శనానికి కూడా భారీగా వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈరోజు దుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణలతోనే భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ నేపథ్యంలోనే గత ఏడాది అంటే ఇప్పటి వరకు దసరా శరణనవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు చాలా తక్కువ సంఖ్యలోనే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అంటే మామూలు రోజుల్లోనే 10,000 మంది భక్తులకు అనుమతిస్తున్న అధికారులు ఈరోజు మూలా నక్షత్రం కావడంతో మొత్తం 13,000 మంది భక్తులకు ఇప్పటికే అమ్మవారి దర్శనానికి ఆన్లైన్లోనే బుకింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇప్పటికే బుకింగ్ చేసుకుని ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోపక్క ఈరోజు మూలా నక్షత్రం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మధ్యాహ్నం 3:30 సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇంద్రకీలాద్రికి 3:30 చేరుకుంటారు. 3:45 అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం మూలా నక్షత్రం కావడంతో ఆలయ వద్ద ఉన్న ఏర్పాట్లు ఒకసారి పరిశీలిద్దాం. మనం ఇంద్రకీలాద్రికి ఎంట్రన్స్ భాగంలో ఉన్నాం. ప్రధానంగా ఇది ఒక ముఖద్వారం కూడా అని చెప్పుకోవచ్చు. ఈ మార్గం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఇతర వెహికల్స్ కూడా లోపలికి అనుమతిస్తుంటారు. అయితే మామూలు రోజుల్లో ఎందుకంటే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దసరా శరణరాత్రి ఉత్సవాలంటేనే దాదాపు భారీగా భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తూ ఉంటారు. అందులో మూలా నక్షత్రం ఒకరోజే 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు ఒకరోజే అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలోనే పరిమిత సంఖ్యలోనే భక్తులు అమ్మవారికి దర్శనం వస్తున్నారు. క్యూ లైన్లో కూడా చూసుకోవచ్చు, కిక్కిరిసిపోయే జనాలు ఉంటారు. అయితే ఈరోజు మూలా నక్షత్రం ఉన్న నేపథ్యంలో కొంత పల్సపడిగానే భక్తులు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే బుకింగ్లు ఓపెన్ చేయడం నేపథ్యంలోనే 100 రూపాయలు 300 దాంతోపాటు ఫ్రీ బుకింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈరోజు ఒక్కరోజే దాదాపు 13,000 మంది భక్తులను అమ్మవారికి దర్శనానికి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు కోవిడ్ నిబంధనలు పక్కా అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మాస్కులు శానిటైజర్ ఉంటేనే క్యూ లైన్లో భక్తులకు అనుమతిస్తున్నారు. 65 ఏళ్ళు పైపడిన వృద్ధులు, దాంతోపాటు 10 లోపల ఉన్న చిన్నపిల్లలతో గర్భిణీలకు ఎటువంటి అనుమతి లేదు. ఒకవేళ క్యూ లైన్లో వాళ్ళు వస్తే వెంటనే ఆయా సంబంధిత అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది వాళ్ళ క్యూలో నుంచి బయటికి రామని పూర్తిగా వాళ్ళకి సూచిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈరోజు మూలా నక్షత్రము కావడంతో తెల్లవారుజామున 3 గంటలలో నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు అనుమతిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు మాత్రం అధికారులు చేశారు. ఈ నేపథ్యానికి సంబంధించి ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువ కనబడుతుంది. ఉదయం నుంచే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలతో పాటు మరోపక్క ఇతర అధికారులు అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలోని సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వీవీఐపీలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రత్యేక టైమింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వీవీఐపీల దర్శనంతో పాటు సాయంత్రం అదే మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీళ్ళకి సపరేట్ టైం కేటాయించారు. ఈ టైంలోనే పూర్తిగా వీవీఐపీలు రావాలి, అధికారులతో పాటు సామాన్య భక్తులకు సహకరించాలని కూడా ఇప్పుడే ఆలయ అధికారులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు ఈరోజు మూలా నక్షత్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మధ్యాహ్నం 3:30 ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇప్పటికే సీఎంఓ అధికారులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇప్పటికే ట్రైల్ రన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న విజయవాడ సిపి కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రాక సందర్భంగా కొన్ని నిబంధనలు మాత్రం మధ్యాహ్నం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎటువంటి వాహనాలను కూడా ఇంద్రకీలాద్రికి అనుమతి ఇవ్వట్లేదు. ఇప్పుడు పూర్తిగా నిషేధ యాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలోని ఈ సమయంలో ముఖ్యమంత్రి వచ్చి వెళ్లేంత వరకు కూడా అధికారులు లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. అయితే క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. సీఎం వచ్చే 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా లోపల ఏదైతే దర్శనాలకు సంబంధించి కొంతసేపు ఆపే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు క్యూలైన్లో ఉన్న భక్తులకు సంబంధించి కొన్ని ఆదేశాలు మాత్రం అధికారులు జారీ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి పూర్తి ఏర్పాటు చేశారు. అంటే గాలి టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సార్ కోవిడ్ నేపథ్యంలో దర్శనాలకి అని చెప్పారు. అంటే సామాన్య భక్తుల సిచ్యువేషన్ ఏంటి? మొన్న 2 రోజుల క్రితం విఘ్నేశ్వరుడు అనుపం దగ్గర వెనక్కి తిరిగి పంపించేస్తారు, అందరికీ టోకెన్ ద్వారా దర్శనం ఎలా చేసుకోవాలనేది సిస్టమ్ తెలియకపోవచ్చు. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇందుకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, కొంత నాలెడ్జ్ ఉంటుంది, దీని ద్వారా ఆన్లైన్ బుక్ చేసుకున్నారు. అయితే చాలామంది భక్తులు, ఎందుకంటే విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే చాలామంది మాత్రం అమ్మవారి దర్శనానికి నేరుగా వచ్చి క్యూలైన్లో నించోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రాకపోవడంతో తమకు ఉచితంగా టోకెన్లు కూడా ఇక్కడ అందిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేయడం చెందింది. చాలామంది కొంత ఆందోళన కూడా వ్యక్తం చేశారు, ఎందుకంటే దర్శనానికి వచ్చే సమయంలోనే ఇప్పటికే చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకోవడంతో తాము దర్శనానికి ఎటువంటి పూర్తి ఇబ్బందులు ఉన్నాయి, ఇందుకు సంబంధించి ఉచిత దర్శనాలకు సంబంధించిన టోకెన్లు కూడా క్యూ లైన్లో కొంతమందికి మంజూరు చేస్తే బాగుంటుంది.